నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్. మూడో రోజు కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, అధికారులను హడలెత్తిస్తున్న రాహుల్ రాజ్. కంది శ్రీనివాసరెడ్డి విమర్శిస్తే ఊరుకోపమన్న బీజేపీ నాయకుడు, బీఆర్ఎస్ నేత అడ్డి భోజారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై ఖండన. విద్యుత్ ఉద్యోగుల ఆందోళన బాట, భోజన విరామ సమయంలో ధర్నా. సమస్యల పరిష్కారం కోసం కదం తొక్కిన అంగన్వాడీలు డిమాండ్లు నెరవేర్చాలంటూ ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయింపు. ఇక డీటెయిల్స్ చూస్తే, యువ నేత కంది శ్రీనివాసరెడ్డిపై అడ్డి భోజారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కుడప సోనేరా ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నేతల వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. కంది శ్రీనివాసరెడ్డి ప్రజల కోసం పనిచేస్తే, ప్రశ్నిస్తే బూతులు మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అడిగిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చారంటూ నిలదీశారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కంది శ్రీనివాసరెడ్డి అమెరికా నుంచి వచ్చారన్నారు. కష్టపడి చెమటోచ్చి ఇక కోట్ల రూపాయలు సంపాదించారని, మీలా అడ్డదారులు తొక్కలేదని ఘాటైన విమర్శలు చేశారు. నిత్యం ప్రజాసేవ కోసం పనిచేసే పరితపించే వ్యక్తి అంటూ ఉద్ఘాటించారు. ఇక ప్రజా సమస్యలపై నిలదీస్తే బీఆర్ఎస్ నేతలకు మెంగుటూ పడటం లేదని, ఆయన్ను వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. అబద్ధాల పునాదుల మీద రాజ్యం ఎక్కువ కాలం నిలవదని పేర్కొన్నారు. ఇకపై కంది శ్రీనివాసరెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఖబర్దారు, బీఆర్ఎస్ నేతలారంటూ హెచ్చరించారు. మాట్లాడతామని చెప్పి ప్రజల పక్షాన మాట్లాడితే ఐదు రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీ తరఫున అడ్డి భోజారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడారు. కంది శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలని వారు ఖండించారు. ఎందుకంటే ఆ రోజు వారు ఏదైతే మాట్లాడినరో ఆ మాటలనే మా కంది శ్రీనివాసరెడ్డి గారు బీజేపీ నాయకులు మరి ప్రశ్నించి అడగడం జరిగింది. మరి ఈ విషయాల్లో కింద ఏమైనా తప్పుంటే మరి ఆ విషయాల్ని కోసమే వారు మాట్లాడతామని చెప్పి ప్రజల పక్షాన మాట్లాడితే కంది శ్రీనివాసరెడ్డి గారు ఆయన అమెరికా నుంచి వచ్చి ఆదిలాబాద్ లో మాట మాట్లాడితే మాట తప్పి పద్ధతి తప్పి మాట్లాడుతున్నారు. ఇది కట్టు కాదని అన్నారు, కానీ అది దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే కంది శ్రీనివాసరెడ్డి గారు అడిగిన దాంట్లో వారు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి ప్రజల కోసం అడిగిన తప్ప తన సొంత కోసం అడగలే. మరి ప్రజలకు ఏ విధంగా అడిగిందంటే మరి వారికి కొత్తగా పెండ్లైనటువంటి జంటలకు రేషన్ కార్డు కావాలన్నారు. మరి గిరిజన బంధు కావాలని అడిగిండు. గిరిజన బంధు ఎందుకు రాలేదని అడిగిండు. మరి దళిత బస్తి కింద దళితులకు భూమి 3 ఎకరాలు ఎందుకు రాలేదని అడిగిండు. మరి ఆర్ఎఫ్ఆర్లో పట్టలు ఎందుకు రాలేదని అడిగిండు. ఇది అడుగుస్తే తప్ప మరి ఇలాంటి విషయాలను పక్కన పక్కతో పట్టించడానికి మరి మొన్న మున్సిపల్ పరిధిలోని వార్డులో నిర్వహించే పారిశుద్ధ కార్యక్రమాలపై జవాన్లు పర్యవేక్షణ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని వార్డు నెంబర్ 16, 17, 18, 19 పారిశుద్ధ కార్యక్రమాల పనితీరును మున్సిపల్ కమిషనర్తో కలిసి పర్యవేక్షించారు. కాలనీలో మురుగు కాలువల పేరుకుపోయిన పూడిక తీయాలన్నారు. ముఖ్య కూడల్లో రోడ్లపై వేసిన ఇసుకను తొలగించాలన్నారు. నాలాల్లో చెత్తను వేయకుండా గృహ యజమానులకు కాలనీ వాసులకు వివరించాలన్నారు. జవాన్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడి చెత్త అక్కడే ఉంటుందన్నారు. పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్నారు. పాఠశాలలు సందర్శించి మన ఊరు మనబడి కింద చేపడుతున్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. మందిర్
ఆల్రెడీ శాంక్షన్ ఆఫ్కో డ్రైన్ బి శాంక్షన్ రోడ్ బి తెలంగాణ రాష్ట్రంలో బీసీ సంఘాల ఐక్యత కోసం కమిటీలు వేస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా కమిటీ అధ్యక్షులు జనగం సంతోష్ తెలిపారు. పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నూతన కార్యవర్గం ఎన్నికల వివరాలు వివరించారు. గౌరవాధ్యక్షులుగా నల్ల నారాయణ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా శివప్రసాద్ రెడ్డి, కోశాధికారిగా శివకుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ముత్యాల రాధాకృష్ణ, లీగల్ అడ్వైజర్గా సంజయ్ రెడ్డి, ఉపాధ్యక్షులుగా 8 మందిని, సహాయ కార్యదర్శులుగా మరో 8 మందిని ఎన్నుకున్నట్లు తెలిపారు. ఓసీ సంఘాల హక్కుల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. త్వరలోనే జాతీయ రాష్ట్ర నాయకులు ఆదిలాబాద్కు రాబోతున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో అందరి సహాయ సహకారాలతో అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఓసీ సంఘాల ఐక్యత కోసం రాష్ట్ర వ్యాప్తంగా కమిటీలు వేయడం జరుగుతున్నది. ఓసీ సంఘాల యొక్క హక్కుల సాధన కోసం, ఐక్యత కోసం మా పోరాటం సాగుతుంది. త్వరలో మా రాష్ట్ర నాయకులు, జాతీయ నాయకులు ఆదిలాబాద్కు రాబోతున్నారు. అందులో భాగంగా ఈరోజు జిల్లా కమిటీని ప్రకటించడం జరుగుతుంది. అన్ని సంఘాలు ఓసీ సంఘాల యొక్క అధ్యక్ష కార్యదర్శుల యొక్క సూచనల సలహా మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఓసీ సంఘాల్లో కూడా బీద వాళ్ళు ఉన్నారు, కష్టాల్లో కూడా ఉన్నవారు ఉన్నారు. కాబట్టి ఆర్థికంగా ప్రభుత్వం కార్పొరేషన్లను ప్రకటించి మా పేదలను కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యారంగంలో కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఎవరికి రిజర్వేషన్లు కల్పించినా, ఏ కులానికి కల్పించినా మాకు అభ్యంతరం లేదు. కానీ మేము కూడా ఈ దేశమే, మాది కూడా, మమ్మల్ని కూడా క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, చదువులతో పాటు క్రీడలను రాణించాలని డిఎస్పీ ఉమేందర్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానంలో డిజిటల్ స్థాయి మోడల్ స్పోర్ట్స్ స్కూల్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై ఈ పోటీలు ప్రారంభించారు. చదువుతో పాటు క్రీడల్లో సైతం రాణించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. మంచివారితో స్నేహం చేస్తూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకున్నారు. స్పోర్ట్స్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రిజర్వేషన్లు వస్తుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తమ ప్రతిభకు పదును పెట్టి సత్తా చాటాలని సూచించారు. ఈ సెలక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ ఇది ఫోర్త్ క్లాస్ ఎంట్రీ అని చెప్పి తెలిసింది. ఒకవేళ ఈసారి ఎన్నిక కాకపోయినా కానీ మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ ఎంట్రీ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు పిల్లలు ఏంటంటే చదువుతో పాటు ఆటలలో ఫోకస్ చేయాలి బాగా. ఆ ఫోకస్ ఎప్పుడైతే చేసి ఫోకస్తో పాటు ప్రాక్టీస్ అయితే ఎవరైతే బాగా చేస్తారో 100% సక్సెస్ అవుతారు. ఇంతకుముందు మనకు స్పోర్ట్స్ ఆఫీసర్ చెప్పిండు, నిజామాబాద్లో ఒక అమ్మాయి నికా జరిగిన బాక్సింగ్ లో, మీకు తెలుసా ఇప్పుడు నేను సబ్ ఇన్స్పెక్టర్ నుంచి వెళ్ళి ఇన్స్పెక్టర్ తన చెప్పిన డిఎస్పీ అయినాను. అంటే నాకు 30 సంవత్సరాలు పట్టింది. నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యి డిఎస్పీ కావడానికి 30 సంవత్సరాలు పట్టింది. ఇలా నికల్ జరిగిన అమ్మాయికి డైరెక్ట్ గా డిఎస్పీ పోస్ట్ ఇచ్చింది స్టేట్ గవర్నమెంట్ లో. సరే అంటే ఏంటి, నేను 30 సంవత్సరాలు చదివి, నేను డిగ్రీ పీజీ చదివి ఎగ్జామ్ రాసి ఎస్ఐఐ సిఐఐ డిఎస్పీ అయిన దానికి ఆమె బాక్సింగ్ లో ఛాంపియన్షిప్ అయినందుకు డైరెక్ట్ డిఎస్పీ. అంటే స్పోర్ట్స్ కు ఇప్పుడు చెప్పినట్టు 2% రిజర్వేషన్ మీకు ఎక్కడ కానీ, నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈవెన్ ప్రైవేట్ లో కూడా ఎక్కడైనా ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఈవెన్ జస్ట్ క్రికెట్ లో కూడా చూస్తే ఒకప్పుడు మెన్కు ఎక్కువ అమౌంట్ ఇచ్చేది, అట్ ది సేమ్ టైం అమ్మాయిలకు కూడా అదే రకంగా ఇస్తున్నారు. చాలా బాగున్నది. కాబట్టి స్పోర్ట్స్ మీద బాగా ఫోకస్ చేయాలా. దీంట్లో ఒక్కడే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, చెడు స్నేహం చేయొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్రెండ్షిప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. చదువుకున్న వాళ్ళతో పాటు ఆడవాళ్ళతో, ఎవరైతే ఆటలు ఆడుతున్నారో వాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేయాలి తప్ప దీనికి సంబంధం లేని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ మీటర్లకు సంబంధించిన బడ్జెట్ విడుదలైందని, రజక కులస్తులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని రజక సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కాల దత్తు అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గత 4 నెలలుగా రజక కులస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారని అన్నారు. ట్రాన్స్కు అధికారులు వెళ్లి మీటర్లు తీసుకువెళ్తామని, బిల్లులు చెల్లించాలని ఇబ్బందులకు గురిచేయొద్దని అన్నారు. ఇక నిధులు విడుదల కావడానికి సహకరించిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఉచిత కరెంటు మీటర్ల గురించి 4 నెలల నుంచి రజకులు భయం భ్రాంతులుగా బతుకుతున్నారు. మరి ఇవాళ కరెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్లడం జరిగింది, బీసీ కార్పొరేషన్ కూడా వెళ్లడం జరిగింది. బీసీ కార్పొరేషన్ వెళ్తే బీసీ కార్పొరేషన్ ఏడి గారు అక్కడ కరెంట్ డిపార్ట్మెంట్ కు మీరు మొన్న సోమవారం రోజు కలెక్టర్ గారికి ఇచ్చారు, దాన్ని వెంటనే రాసి స్పందించి నేను కరెంట్ డిపార్ట్మెంట్ కు రాశాను. మీరు అక్కడ వెళ్లి తెలుసుకోరని చెప్పి అక్కడ వెళ్తే అక్కడ ఏం తెలిసిందంటే 4 నెలల బడ్జెట్ రావడం జరిగింది. దాన్ని తెలుసుకున్న తర్వాత మరి ఈ 2-3 రోజులలో అందరూ జీరో కొట్టడం జరుగుతుంది కాబట్టి మీరు రజకులందరూ భయం భ్రాంతులు అయ్యే అవసరం లేదు. ఒకటే చెప్తున్నాం కరెంటు మీటర్ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్లకు, మీరు దయచేసి కరెంటు రజకుల దగ్గరికి పోయి మీరు భయపెట్టకండి. మీరు అది ఉచిత కరెంటు, మీరు ఏదో మీరు ఏఈ గారు ఏడి గారు అందరు చెప్తున్నారు ఏమని, మీరు రజకుల దగ్గరికి మేము ముట్టలేమని చెప్తున్నారు. మీరు లైన్ మ్యాన్లు కానీ మీరు వెళ్ళి మీరు అక్కడ భయం భ్రాంతులు చేస్తున్నారు. మీరు దయచేసి ఇప్పటికైనా మీరు మానుకోండి, ఎందుకంటే కరెంటు అది ఉచిత కరెంటు. కావాలంటే మీరు మీటర్ వీక్కి వెళ్ళండి, మాకు అవసరం లేదు. మీరు మీటర్ పెట్టారు, నెంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తప్పవని డీఎస్పీ ఉమేందర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలు సిఐ పురుషోత్తం, ట్రాఫిక్ సిఐ అశోక్తో కలిసి ఆయన వెల్లడించారు. డీఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డికి ఇక ఆదేశాల మేరకు పట్టణంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కొంతమంది నెంబర్ ప్లేట్లు లేకుండా ట్యాంపరింగ్ చేస్తున్నారని అన్నారు. అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ వాహనానికి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని సూచించారు. లేనట్లయితే జరిమానాలతో పాటు కేసులు సైతం నమోదు చేస్తామని అన్నారు. ఈ బండ్లను కూడా చెక్ చేస్తాం. మిగతా వెహికల్ చెక్ ఈ ఆదిలాబాద్ పట్టణంలో కొంతమంది యువకులు నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేస్తాం, వితౌట్ నెంబర్ ప్లేట్, తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఇన్సూరెన్స్ లేకుండా కూడా మోటార్ సైకిల్ మీద తిరుగుతున్నారు. 2 టౌన్ ఇన్స్పెక్టర్ తర్వాత ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ యొక్క ఆధ్వర్యంలో తామ్సీ బస్ స్టాండ్ దగ్గర ఇలా స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 4 వెహికల్ను మేము డిటైన్ చేసినాము. అందులో ఒక వెహికల్ యొక్క నెంబరు ఒరిజినల్ నెంబర్ AP1R3299 అయితే, ముందు భాగంలో AP1P 3299, వెనుక భాగంలో AP1P 329 అని చెప్పి చేసుకోవడము. అంటే ఈ ఒకవేళ నాన్ కాంట్రాక్ట్గా మనము ఈ కేసులు కనుక ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందంటే ఇది వేరే వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. వేరే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, సార్ మా బండి నెంబర్ మా నెంబర్ లేటుకు ఫైన్. వేతనాల సవరణ చేపట్టాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ట్రాన్స్కో డివిజనల్ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసన తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గత 4 రోజులుగా నల్ల బ్యాడ్షీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నామని జేసీ చైర్మన్ సుద్దాల శ్రీనివాస్ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం, న్యాయమైన డిమాండ్ల సాధన కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతోనే సమ్మె బాట పట్టినట్లు వారు తెలిపారు. 3, 4 తేదీల్లో ఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగుతామని తెలిపారు. అన్ని యూనియన్ల ఆధ్వర్యంలో కార్మికులు సిబ్బంది పాల్గొనడం జరుగుతుందని వెల్లడించారు. పిఆర్సీ విషయంలో సీఎం వెంటనే, పిఎంఎఫ్ సమస్యలను వెంటనే ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ డివిజన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్ యందు మధ్యాహ్నం లంచ్ అవర్ డినామినేషన్ చేయడం జరుగుతుంది. కార్మికుల సమస్యల మీద తెలంగాణ ఎలక్ట్రిసిటీ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కార్మికుల యొక్క వేతనాల సవరణ మరియు ఈపీఎఫ్ టు జీపీఎఫ్ సమస్యలు, విభిన్న సమస్యలు ఉన్నాయి. దీనికి చాలా ఇవన్నీ తొందరలో పరిష్కరించాలనే ఉద్దేశంతో మేనేజ్మెంటు డిపార్ట్మెంట్ జరుగుతున్న స్వచ్ఛ విఫలం అవడం వల్ల ఈరోజు మేము అది జేఏసీ తరఫున మేమందరం ఈరోజు ధర్నాలో పాల్గొనడం జరిగింది. గత 4 రోజుల నుంచి నల్ల బ్యాడీలతో నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు మేము లంచ్ అవర్ డినామినేషన్ డివిజన్ ఆఫీస్ యందు, మరియు రేపు కూడా లంచ్ అవర్ డినామినేషన్ డివిజన్ ఆఫీస్ యందు, మరుసటి రోజు 3, 4 తారీఖులో ఎస్సీ ఆఫీస్ యందు లంచ్ అవర్ డినామినేషన్ చేయడానికి నిర్ణయించాం. ఇది హైదరాబాద్ నుంచి వచ్చిన మా హైకమాండ్ నిర్ణయం ప్రకారం ఆల్ జిల్లాలో ఉన్నటువంటి ఆల్ జేఏసీ ఆల్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ది అందరూ కలిసి ఈ నిర్ణయంతో ధర్నా చేస్తాం.
సమస్యను పరిష్కరించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ అంగన్వాడీలు కథం తొక్కారు. స్థానిక సిఐటియు కార్యాలయం నుంచి ఊసీడిఎస్ పీడీ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలివెళ్లి ఆందోళనకు దిగారు. అక్కడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ప్రధానంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చెల్లించాలని, ఇక వేతనంలో సగం పెన్షన్గా నిర్ణయించాలని అన్నారు. వేతనాలు పెంచాలని, పెండింగ్ ఏరియల్స్ చెల్లించాలని కూడా పేర్కొన్నారు. 2015 నుంచి డిఏ అలాగే టీఏ బకాయిలు కూడా మొత్తం చెల్లించాలన్నారు. దీనికి సరిపడా బడ్జెట్ తక్షణమే రిలీజ్ చేయాలన్నారు. ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, ఇలాంటి షరతులు లేకుండా మినీ అంగన్వాడీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా గుర్తించాలన్నారు. అలాగే రేషన్ బియ్యాన్ని శుభ్రపరిచిన వాహనంలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అనంతరం పీడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఎన్ని మార్లు పాలకులు అధికారులకు మొరపెట్టుకున్నా ఆలకించేవారు లేకపోవడంతో ఆదివాసీలంతా మూకుమ్మడిగా తరలివచ్చిన మావల పరిధిలోని సర్వే నెంబర్ 170లో గుడిసెలు వేసుకున్నారు. దాదాపుగా 800 మంది అక్కడకు చేరుకుని చీరలు కట్టి బండరాలను పేర్చుకొని ఇంటి స్థలాల్లో ఆక్రమించుకున్నారు. రెండవ రోజు ఆ సంఖ్య 1500కు చేరుకుంది. విషయం తెలుసుకున్న మావల రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సముదాయించిన వారు వినిపించుకోలేదు. రాత్రంతా అక్కడే గలిపారు. ఇక ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఉన్నతాధికారులు సైతం దీన్ని సున్నితమైన అంశంగా భావించే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇటీవల ఐడిఏ ముట్టడి ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అటు ఆదివాసీ నాయకులు, అధికారులు, పాలకుల తీరుపై మండిపడుతున్నారు. ఎంతోమంది ఇంటి స్థలాలు లేక దయనీయ జీవితాలు గడుపుతున్నారని, అలాంటి వారి స్పందన లేకపోవడంతోనే ఇవాళ స్థలాలు ఆక్రమించుకోవాల్సి వచ్చిందని, దుస్థితి ఏర్పడిందని కూడా వారు చెబుతున్నారు. ఆదివాసుల తరఫున అందరం కూడా ఆదివాసులం పోయి మనం అక్కడ కాలనీలో మనము గుడిసెలేస్తేనే మనకు న్యాయం జరుగుతుందేమో అని మొన్న 3 రోజుల క్రితం అక్కడ కాలనీ దగ్గర పోయినాము. మేము అందరం కూడా అక్కడనే ఉన్నాము. మరి అక్కడ కాలనీలో కూడా గుడిసెలు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా కలెక్టర్ మేడం కూడా ఆదేశాలు. మార్చి 5వ తేదీన తన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నారని, సమావేశం ఏర్పాటు చేసుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకుందామని అంబేద్కర్ మహిళా సంఘం అధ్యక్షురాలు కుష్వర్తబాయి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆమె మాట్లాడారు. మార్చి 5న కైలాష్ నగర్ అశోక బుద్ధ విహార్లో నిర్వహించి తలపెట్టిన సమావేశానికి బౌద్ధ ఉపాసకులు, సభ్యులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో తమ తమ అభిప్రాయం వ్యక్తం చేయాలన్నారు. ఒక ఏకాభిప్రాయంతో అందరి సమ్మతంతోనే కార్యాచరణ రూపొందించుకుందామని పేర్కొన్నారు. तर मी 5 तारखेला मी माझे अध्यक्ष पदाची रिजाईन देत आहे. तरी सर्व संघटित जितके आहेत ऑर्गनायझेशन त्यांनी आंबेडकर भवन कैलाशनगर इथे 5 तारखेला यावं आणि समाज जे काय होईल ते आपण ऐकून सर्वांनी 2-2 गोष्टीवर आम्हाला सहमती द्यावी आणि माझं रिजाईन घ्यावं. पुरे मंडल जिल्हा मंडल के लोग लेवल के ये सब जने यहाँ पे आके वो मेरा रिजाईन लेना और क्या चर्चा करने का है, क्या मीटिंग लेगा वो पूरे समाज वाले ये करके ये करना डिसाइड करना. ये मेरी विनती. जय भी जय बुद्धा जय भारत. నిర్మల్ జిల్లా ఎల్లపల్లి గ్రామంలో నూతనంగా 85 లక్షల నిధులతో నిర్మించిన శ్రీ ఆంజనేయ శివ పంచాయతన లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. గత 3 రోజులుగా శ్రీ అభయాంజనేయ స్వామి శివ పంచాయతన నరసింహస్వామి నవగ్రహ ధ్వజ శిఖర ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ హోమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈరోజు ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అర్చక స్వామి ఆలయంలో పూర్తి అయిందని భావిస్తున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి యొక్క
అవగాహనలు అన్ని కూడా పూర్తి కావడం జరిగింది. వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వాడిని కూడా చేసుకున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో ఆ దేవుడిని కోరడం జరుగుతుంది. మనము ఒక మూడు సంవత్సరాల క్రితం చూసినటువంటి దేవాలయము, మరియు చూసినటువంటి దేవాలయం రూపురేఖలు 85 లక్షల రూపాయలతో ఈ యొక్క ఈ ప్రాంగణం తయారైంది. కాకుండా అన్ని కూడా జిల్లా వ్యాప్తంగా ఇండియన్ ఆర్మీ సైనికులు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కొండాపూర్లోని శాంతినికేతన్ మానసిక దివ్యాంగుల పునరావాస కేంద్రంలో నిర్మల్ సైనిక్ అచీవర్స్ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనం ఏర్పాటు చేశారు. నిర్మల్ జిల్లా నుంచి పనిచేస్తున్న సుమారుగా 45 మంది ఆర్మీ ఉద్యోగులతో ఈ కమిటీకి శ్రీకారం చుట్టామన్నారు. ఇందులో భాగంగా వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు నిర్మల్ సైనిక్ అచీవర్స్ కమిటీ సభ్యులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే శాస్త్ర సాంకేతిక రంగాలపై మక్కువ పెంచుకుని సామాజిక సమస్యల పరిష్కారానికి విద్యార్థులు నూతన ఆవిష్కరణలు రూపొందించే దిశగా ఎదగాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవరావు అన్నారు. ఇక జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండల కేంద్రంలోని గ్లోబల్ పాఠశాలలో సైన్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. సైన్స్ సందర్భంగా విద్యార్థులు తమ ఆలోచనలకు రూపకల్పన ఇస్తూ వివిధ రకాల సైన్స్ వర్కింగ్ మోడల్స్ ను తయారు చేసి ప్రదర్శించారు. పిల్లలకు ఈ మండలంలో టాప్ లో ఉన్నటువంటి ఏ స్కూల్ అంటే ప్రైవేట్లలో గ్లోబల్ స్కూల్ టాప్ లో ఉంది. ఎందుకు ఉంది అంటే నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుందో ఆటోమేటిక్ గా పిల్లల్ని తల్లిదండ్రులు తీసుకొస్తారు. కాబట్టి పిల్లల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీసే ప్రయత్నంలో భాగం ఇది. మొన్న కూడా డివిజనల్ లెవెల్ లో గవర్నమెంట్ ఆశ్రమ స్కూల్ కు సంబంధించినటువంటి సైన్స్ ఫెయిర్ పోయినాం. అక్కడ ఏవైతే పెట్టారో ఇక్కడ కూడా చాలా సందర్భాలు చూసాం. సూర్యగ్రహణం కావచ్చు, ఇంకా ఏటీఎం కావచ్చు, తర్వాత డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, చాలా ఇక్కడే అక్కడైతే పెట్టారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ఎన్హెచ్టిఎస్ యాప్ను పూర్తిగా రద్దు చేయాలని, ఐసీడిఎస్ ప్రైవేటీకరణను ఆపివేయాలని అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కోశాధికారి సునీత డిమాండ్ చేశారు. తెలంగాణ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో 701,000 మంది అంగన్వాడీ ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి కనీస వేతనం, పెన్షన్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందన్నారు. దీనివల్ల అంగన్వాడీ చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అంగన్వాడీలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని, లేని పక్షంలో మా ఉద్యోగాన్ని ఉధృతం చేస్తామని, ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలోకి 1, 2, 3 రోజులు సెంట్రల్ తాళాలు వేసి ఆయాలు, మినీలు, మెయిన్ టీచర్ కూడా తరలి రావడం జరిగింది. ఈ రోజు ప్రాజెక్ట్ లెవెల్ లో ధర్నాలు జరుగుతాయి. ఇప్పటి నుండి 36 గంటలు కూడా కలెక్టర్ ఆఫీస్ వంట వార్పు కార్యక్రమంతో అంగన్వాడీలు ఈ రోజు రోడ్డుపైకి రావడం జరుగుతుంది. 3 రోజుల సమ్మె సక్సెస్ చేయాలని ముందుగా అంగన్వాడీ టీచర్లు అందరికి తెలియజేస్తూ, మేము అంగన్వాడీ ఐసీడిఎస్ ప్రారంభమై 75 సంవత్సరాలు గడుస్తుంది. అంగన్వాడీలు 75 సంవత్సరాల నుండి కూడా ఐసీడిఎస్ కు సేవలు అందిస్తున్నారు. 2017 నుంచి డిడిఎలు రావాలి, అది మాకు ప్రభుత్వం చెల్లించట్లేదు. పని భారం ఎక్కువైపోయింది. బిఎల్ఓలుగా డ్యూటీ చేస్తున్నాం గానీ మాకు అసలు పని భారం పెరిగి, అసలు మేము అంగన్వాడీకి చేయాలా, వేరే డిపార్ట్మెంట్ కు చేయాలా అర్థం కాని పరిస్థితిలో మేమున్నాము. కనీస వేతనం మాకు 26,000 అమలు చేసి మాకు టీచర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి భిక్షాటన చేస్తూ జీవనం సాగించేవాడు. 5 రోజుల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. సదరు వ్యక్తికి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేకపోవడంతో అనాథ శివరంగా భావించారు. ఇక విషయం తెలుసుకున్న మానవ సేవే మాధవ సేవ స్వచ్ఛంద సంస్థ సభ్యులు రిమ్స్ మార్చి నుంచి తిర్పల్లి శ్మశాన వాటికకు మృతదేహాన్ని తరలించి హిందూ సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇది ఏంటి?
గత 5 రోజుల కిందట మన ఆదిలాబాద్ జిల్లా రైల్వే స్టేషన్ దగ్గర ఈ ఒక అమ్మగారు అక్కడ బిటాటన చేస్తూ కోడళ్ళలో తన ఒక జీవనం గడుపుతూ అనుకోకుండా ఆరోగ్యం బాగలేని కారణం వల్ల రైల్వే స్టేషన్ దగ్గరనే తను తప్పి అక్కడనే చనిపోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి అక్కడ సిబ్బంది మరి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వైద్యులు చనిపోవడం అని చెప్పడంతో మరి చనిపోయినటువంటి అమ్మగారికి మరి ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఈమె కుటుంబ సభ్యులు కూడా ఎవరు లేరు. మరి అదే విధంగా ఇవి ఎప్పటికొన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం జనం కోసం.